మనిషి బుద్ధి ఇప్పుడు ఎంతగానో వికసిస్తోంది అంతగా మిమ్మల్ని ఏం పొగడట్లేదులేండి కానీ నిజమేంటంటే ఇది వరకంటే ఇప్పుడు చాలామంది వారి గురించి వారు ఆలోచిస్తున్నారు సరైన పద్ధతిలో ఆలోచిస్తున్నారా లేదా అన్నది వేరే విషయం కానీ ఆలోచిస్తున్నారు ఎప్పుడైతే బుద్ధి ఇలా వికసిస్తుందో అది ఇలాగే కొనసాగుతుంది దాన్ని మీరు ఏం చేసినా ఆపలేరు అప్పుడు సమస్యలకు పరిష్కారం చోట దొరుకుతుంది అంటే వినేవారుండరు ఎందుకంటే మీరొకటి అర్థం చేసుకోవాలి ఈ భూమిపైనున్న గ్రంథాలన్నిటి మీద గౌరవంతో చెప్తున్నా ఈ మత గ్రంథాలన్నీ కూడా సరిగ్గా రెండు తార్కికమైన ప్రశ్నలు వేస్తే నిలబడలేవు రెండు ప్రశ్నలు అడిగితే అవి కూలిపోతాయి అవి అక్కడ పవిత్రంగా నిలబడేది ఈ రెండు తార్కికమైన ప్రశ్నలు అడగనంతవరకే ఇవి నిషిద్ధమైనవి మీరు వీటిని ఎలాంటి పరిస్థితుల్లోనూ అడగకూడదు మీరు ఎప్పటివరకైతే ఈ ప్రశ్నలు అడగరో అప్పటివరకే ఈ పవిత్రత రెండు ప్రశ్నలు అడిగితే అవి కూలిపోతాయి అన్ని తత్వశాస్త్రాలు నమ్మకాలు మత ప్రక్రియలు అన్నీ రెండే రెండు ప్రశ్నలతో విరిగిపోతాయి చాలా వరకు కొన్ని మాత్రం తట్టుకుంటాయి నిలబడతాయి ఈ కొన్ని ప్రశ్నలు గతంలో చాలా అరుదుగా మాత్రమే అడిగారు ఇప్పటి వరకు ఇప్పుడు ప్రపంచాన్ని నేను కలుషితం చేస్తున్నాను నేను ఈ ప్రశ్నల గురించి మాట్లాడుతున్నాను వీటిని ప్రతి ఒక్కరూ అడిగేస్తున్నారు ఈ రోజుల్లో అలాగే చాలా ఉన్నాయి ఇంకా మానవునిలో సహజంగానే ఉండే జిజ్ఞాస కూడా ఇలా అడిగిస్తుంది ఒక్కసారి ఈ ప్రశ్నలు అందరిలో పుడితే ఇంకా మనం చేయాల్సింది ఇదే అందరి మనస్సులో ఈ రెండు ప్రశ్నలు నాటాలి ఆ పని చేస్తే ఏ తత్వాలైనా సరే పటాపంచలైపోతాయి ప్రజలు గనక కొన్ని ప్రాథమిక ప్రశ్నలు అడగడం మొదలు పెడితే గొప్పగా తోచే పరిష్కారాలన్నీ కూడా కూలిపోయి సాధారణ జీవితానికి వస్తాయి అది జరిగాక లోపలికి చూడడమే మార్గం అని తెలుస్తుంది ఇంకో మార్గం లేదు మనం అటువైపే వెళ్తున్నాం మనం మనం ఈ ప్రయాణానికి ఎంత ఇంధనం నింపుతున్నాం అనే దాన్ని బట్టి మనం ఎంత తొందరగా అక్కడికి చేరుకుంటాం అనే విషయం తెలుస్తుంది మనం తొందరగా అక్కడికి చేరుకోవడానికి తగినంత శక్తిని కేటాయించాలి ఈ ప్రశ్నని గనక వచ్చే ఏడాదిలో మనం అందరి బుర్రల్లో పుట్టిస్తే మీరే చూస్తారు కేవలం పదే పది సంవత్సరాలలో ప్రజలందరూ యోగా చేస్తూ కనబడతారు సులభమైన ప్రశ్నలు అంతే సమాధానాలు అక్కరలేదు కేవలం ప్రశ్నలు ఏ పుస్తకాల్లోనూ సమాధానాలు లేని ప్రశ్నలు ఈ ప్రశ్నలు ఎందుకు వస్తాయంటే ఇట్స్ వెరీ నాచురల్ ఇది సహజం అది మానవ సహజ గుణం కేవలం నిరంకుశ మత ధోరణులుంటే తప్ప ఈ ప్రపంచంలో మత తీవ్రవాదం ప్రపంచంలో విపరీతంగా పెరిగిపోవడం వాటి వల్ల జరిగే పరిణామాలు ఇవి చాలా నిరాశజనకంగా ఉన్నాయి నా దృష్టిలో మాత్రం కాదు ఈ తీవ్రత ఎంతగా పెరిగితే అంత ఎక్కువగా ప్రజల్లో ఈ ప్రశ్న పుడుతుంది అవును ఈ లోపు దురదృష్టవశాత్తు ఎందరో ఈ వాదం వల్ల ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఎందుకంటే తీవ్రవాదం వేగంగా వ్యాపిస్తోంది కానీ ఎంతమంది పిచ్చివాళ్ళు ఇలాంటి కర్కశమైన పనులు చేస్తే అంత ఎక్కువగా ప్రజల్లో ఈ రెండు ప్రశ్నలు పుడతాయి కొన్నేళ్ల క్రితం బహుశా మీలో కొంతమంది చదివి ఉంటారు ఇది నా మిడ్ నైట్స్ విత్ ద మిస్టేక్ పుస్తకంలో రాశారు నన్ను ఒక వ్యక్తిని కలవమన్నారు ఒక రియాలిటీ షోలో అతను త్వరలో చనిపోబోతున్నాడు అతను ఆఖరి దశలో ఉన్నాడు ఆ షో మరణానికి సంబంధించిందే అతన్ని నా దగ్గరికి తీసుకొచ్చారు నేను అతన్ని కలుసుకున్నాను తర్వాత అతను ఆ పరిస్థితిని దాటడానికి సాయం చేశాను ఇప్పుడు అతని ప్రశ్న ఏంటంటే ప్రజలకి ఆ సమయంలో ఇరాక్ యుద్ధం జరుగుతోంది అతను మేము గెలవాలని ప్రార్థిస్తున్నాము అలాగే వాళ్ళు కూడా గెలవాలనే ప్రార్థిస్తున్నారు కదా భగవంతుడు ఎవరికి సాయం చేస్తాడు ఎవరి దగ్గర ఎక్కువ తుపాకులుంటే వారికే అన్నాను దేవుడి ప్రశ్నకు సమాధానం ఎలా చెప్పాలి ఇద్దరూ దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు యుద్ధానికి వెళ్ళినప్పుడల్లా రెండు వైపులా ప్రార్థనలు జరుగుతాయి మరి ఎవరి మాట వినాలి ఎవరి సరి ఎవరు తప్పు అనేది కాదు గెలిచిన వాళ్ళు ఎప్పుడూ కరెక్టే మనకి తెలుసు కదా ప్రశ్నలు వస్తూనే ఉంటాయి తప్పదు కదా ఎందుకంటే మనుషుల తెలివితేటలు ఎన్నో విధాలుగా మెరుగవుతున్నాయి ఈ తెలివితేటల ద్వారా వచ్చే ప్రశ్నలు అన్నీ హాయిగా ఉండవు మనకు నచ్చనివి కూడా ఉంటాయి కానీ ఒక్క విషయం జరుగుతుంది ఇప్పటి వరకు ఇదే పరిష్కారం అని చెబుతున్నవన్నీ కూలిపోతాయి మనుషులు ఖచ్చితంగా సమాధానం అడుగుతారు కేవలం ఆక్రోషంతో ఎందుకంటే తెలివితేటలు పెరిగినప్పుడు ముందర మీరు నాస్తికులుగా మారిపోతారు ఇది సహజం మీ తెలివితేటల వల్ల ఇంకొన్ని ప్రశ్నలు అడిగినప్పుడు మీరు సహజంగానే నాస్తికుడుగా మారిపోతారు మీ తర్కం ఇంకా పెరిగే కొద్దీ ఒక నాస్తికుడుగానో ఆస్తికుడుగానో ఉండడం ఎంత కుర్రతనుపు ఆలోచనో మీకే తెలుస్తుంది అప్పుడు సరైన సమాధానాలు వెతుకుతారు మానవ మేధా పరిణామక్రమం సహజంగానే మిమ్మల్ని మీ లోపలే వాటికి సమాధానాలు వెతికేలా చేస్తుంది అప్పుడు యోగా మీకు అందించే మార్గాలు సాంకేతికత అత్యంత ప్రాధాన్యమవుతుంది మీ జీవితంలో